హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసిన హైడ్రా చీఫ్ రంగనాథ్ త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నారు. కబ్జాదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాల నివారణకు మరో అడుగు ముందుకేసింది. అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేయకుండా రుణాలిచ్చే సంస్థలను నియంత్రించాలని హైడ్రా భావిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు రుణం రావాలంటే లేఅవుట్ కాపీ, బిల్డింగ్ పర్మిషన్, ఈసీ, రిజిస్టర్ డాక్యుమెంట్ మాత్రమే అడుగుతున్నారని బాధితులు చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉందా, దానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీ ఉందా అనే విషయాలను పట్టించుకోవటం లేదు. కస్టమర్లకు లోన్లు కావాలి, బ్యాంకర్లు ఫైనాన్స్ సంస్థలకు టార్గెట్ పూర్తి కావాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అడ్డగోలుగా లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమైంది. అమీన్పూర్ చెరువు, కూకట్పల్లి నల్ల చెరువుతో పాటు పలుచోట్ల ఇటీవల కూల్చివేసిన భవనాలు, విల్లాలను పరిశీలిస్తే అన్నింటికీ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలిచ్చినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. కూల్చివేసిన భవనాలు, విల్లాలకు ఏ బ్యాంకులు, సంస్థలు రుణాలిచ్చాయో జాబితా తయారు చేస్తున్నారు. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా లోన్లు ఇవ్వటంపై సీరియస్ గా ఉన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ సంబంధిత సంస్థలతో త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాశారు. ఇక కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు స్టేలను వేకెంట్ చేయడానికి నలుగురి సభ్యులతో కూడిన లీగల్ టీంను సైతం ఏర్పాటు చేసింది. అన్ని కోర్టులకు సంబంధించిన కేసులను ఈ టీం లీడ్ చేయనుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇతర ప్రాంతాల్లో గుర్తించి అధ్యయనం చేస్తున్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలకు సంబంధించిన కోర్టు కేసులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.